అధ్యక్ష రైతాంగానికి సంబంధించిన ఇష్యూ కాబట్టి ఇది ఒక విచిత్రమైన పరిస్థితి అధ్యక్ష ఎందుకంటే ఈ చర్చ ఇప్పుడు దాదాపు అధ్యక్ష నేను నలభై ఏళ్ళ బట్టి చట్టసభలలో ఉన్నా ఇక్కడ కానీ పార్లమెంట్లో కానీ పార్లమెంట్లో కూడా ప్రతి సెషన్లో డెఫినెట్గా అనేక రాష్ట్రాలకు చెందినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు చాలా గొడవ చేస్తారు అధ్యక్ష ముఖ్యంగా బీహార్లో అయితే చాలా భయంకరమైన వరదలు వస్తాయి ఆ కోసి గండకి అనే రివర్సు గంగా నదిలో కలిసే టైంలో గంగగూడ కోయలు ఫుల్గా అంటే బ్యాక్ వాటర్ వచ్చేస్తారు అధ్యక్ష ఇప్పుడు ములుగు ఎమ్మెల్యే గారు అనుసూయ గారు చెప్పినారు వంద శాతం కరెక్ట్ వారు చెప్పింది ఎక్కడనైతే వరదలు చిన్న చిన్న ఉపనదులు ఇవన్నీ పోయి గోదావరిలో కలిసేటువంటి పరిస్థితి ఉంటుందో గోదావరి మామూలుగా ఉంటునేమో ఇవి వెళ్ళిపోతాయి అధ్యక్ష గోదావరి కొద్దిగా ఉధృతమయ్యేటప్పటికి దానిలో ప్రవాహం పెరిగేటప్పటికి బ్యాక్ వాటర్ వచ్చేసి ఈ నదులలో నీళ్ళు కూడా వెనకొచ్చేస్తాయి ఈ నిరంతరంగా పడే వర్షం ఈ ఎనగకు తన నీళ్ళు కలిసి పంటలు మునిగిపోతాయి వారు చెప్పింది వంద శాతం కరెక్ట్ గారు అన్నట్టు అవి ఒక్కరోజు మించి ఒకటిన్నర రెండు రోజులు కనుక నీళ్ళలో ఉంటే మొత్తమే చెడిపోతాయి అధ్యక్ష పంట చేతికి రాకుండా పోతుంది లేదు కొన్ని గంటల పాటు ఉండిపోతేనేమో దాన్ని మళ్ళీ ఇమీడియట్గా కొన్ని పిచికారీలు చేసి మందులు చేసి ఆ అగ్రికల్చర్ ఆఫీసర్లు చెప్పింది ఫాలో చేస్తే కొద్దిగా సేవ ఆస్కారం ఏమైనప్పటికీ ఇందులో పార్లమెంట్లో నేను విన్నటువంటి చర్చ కానీ మన శాసనసభలో అనేక పర్యాయాలు ప్రతి సెషన్లో డెఫినెట్గా ఇక్కడ రైతులు లేని కాన్స్టెన్సీ ఉండదు కదా అధ్యక్ష శాసనసభ్యులు చెప్పేదానిలో తప్పకుండా కరెక్ట్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి అక్కడ తెలుస్తుంది కాబట్టి వాళ్ళు పర్యటనకు పోయినప్పుడు రైతులు వాళ్ళతో మొరబెట్టుకుంటారు కాబట్టి ఇక్కడ వచ్చి వాళ్ళు వాళ్ళ ఫీలింగ్ నేను ఎక్స్ప్రెస్ చేస్తారు చేయవలసిందే కూడా అది శాసనసభ్యుల కర్తవ్యం తప్పులేదు దీనిలో జరిగేది ఏంటంటే అధ్యక్ష రెండు విషయాలు ఇవి సంస్కరించబడాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు ఏవి ఉన్నాయి ఏ పార్టీలు ఉన్నాయి కేంద్రంలో అనేది ఇంపార్టెంట్ కాదు అధ్యక్ష బికాస్ గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఎవరైనా ఉండవచ్చు మంత్రి గారు అన్నట్టు కాంగ్రెస్ గవర్నమెంట్లో వాళ్ళు తప్పని అంటలేను కాంగ్రెస్ పార్టీ తప్పని అంటలేను ఆ వెరీ సిస్టమ్ ఈజ్ రాంగ్ అధ్యక్ష ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సిటీలో వరదలు వచ్చింది చాలా నష్టం జరిగింది సబితేంద్ర రెడ్డి గారి కాన్ఫరెన్స్లో కూడా అనే ఏరియాలో పోతే వారు నాతో చాలా గలాట చేసినారు సార్ మాకు చాలా నష్టం జరిగింది మా వాళ్ళని ఆదుకోవాలని అట్లా అనేక మంది శాసనసభ్యులు సిటీలో వచ్చి చెప్పినారు ఎనిమిది వేల కోట్ల రూపాయలు నష్టం జరిగిందని చెప్పి వివిధ పట్టణాలు హైదరాబాదు కేంద్రాన్ని నివేదిక పంపినాం ఎనిమిది రూపాయలు కూడా వేయాలి అధ్యక్ష దీన్ని ఏమైందంటే అధ్యక్ష నిన్న మన నిన్ననే సభలో చర్చ వచ్చింది ఈ ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసే కేటాయింపులలో భాగంగా ఇంకొక పద్ధతి ఉంటుంది అధ్యక్ష డిజాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పి అంటే ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే కూడా కొంత డబ్బు అందుబాటులో ఉండాలి అది అన్ని రాష్ట్రాలకు ఇస్తారు అధ్యక్ష మనకు కూడా ఇస్తారు ఆల్రెడీ మన బడ్జెట్లో ఉంటుంది అది బడ్జెట్ పేజీలు తిరిగి చూసుకోవచ్చు సభ్యులు గౌరవ సభ్యులు ప్రతిసారి బడ్జెట్లో ఉంటుంది ఎందుకంటే అక్కడ ఫైనాన్స్ కమిషన్ కేటాయింపు తద్వారా జరిగేటువంటి అలొకేషన్ ప్రతి బడ్జెట్లో కూడా నిక్షిప్తం చేస్తారు ఎవ్రీ ఇయర్ ఉంటుంది కేంద్రం ఏం చెప్తారు జనరల్గా కేంద్రం అనుకుంటే అలవాటు వీళ్ళు రెండు తమాష ఒకటి గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లు అక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు అక్కడ ఉండబడే అధికారులు జిల్లా కలెక్టర్లు పరుగులు తీస్తారు అధ్యక్ష కొద్దిగా రైన్ ఫలు ఎక్కువ అవుతుంది నది బొంగుతుందంటే మేము ఫోన్లు చేస్తేనే ఉంటాం జిల్లా కలెక్టర్ చీఫ్ సెక్రటరీ గారు అయితే ఇమీడియట్ కంట్రోల్ రూమ్ ఓపెన్ చేస్తారు సెక్రటరీలో ఏం జరుగుతుందని చెప్పి అలర్ట్ అని చెప్పి అంత పోలీసు ఎక్కడ మనుషుల ప్రాణాలు కాపాడుకోవాలి అటు పంటలు కాపాడుకోవాలి నష్టం రిపోర్ట్ కావాలి అన్నీ ఉంటాయి అధ్యక్ష ఒక పంటలే ఉంటాయి చాలా ఉంటాయి మునిగిపోయే ఇళ్ళు ఉంటాయి అనేక రకాల నష్టాలు ఉంటాయి వరదలు ఉదృతం ఉంటాయి ఆ సందర్భంలో ఏ గవర్నమెంట్ కూడా ఊకోదు అలర్ట్గా ఉంటుంది దాన్ని ఇమీడియట్గా అందుకుంటారు చేస్తారు తర్వాత ఏం జరుగుతుంది అధ్యక్ష అసలు తతంగం ఇది కథ ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇమీడియట్ రెండు అంచనాలు ఉంటాయి అధ్యక్ష తాత్కాలిక అంచనా వాస్తవ అంచనా తాత్కాలిక అంచనా పంపించేస్తారు కేంద్రానికి ఈ కేంద్రం దగ్గరనే ఉన్నది కథ అంతా అనాదిగా స్వతంత్రం వచ్చిన కారణం ఇదే కథ కేంద్రం ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం పంపించింది కదా అని గౌరవించి డబ్బులు ఇయ్యారు అధ్యక్ష కేంద్ర బృందాన్ని పంపిస్తారు తమరు కూడా చేసినారు తమకు తెలుసు ఆ కేంద్ర బృందం వచ్చుడే చాలా ఆల్చంగా వస్తుంది కొన్ని సందర్భాల్లో అయితే మునిగిపోయిన పంట పోయి మళ్ళీ పంట వేసి ఆ పంట ఈయంతి అప్పుడు వస్తారు అధ్యక్ష వాళ్ళు ఆరు నెలలకు మూడు నెలలకు నాలుగు నెలలకు ఐదు నెలలకు వస్తారు మన హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు వాళ్ళు రానేలే అటు ఇది ఒకరినొక అనుకోవడానికి వాడుకోవాల్సిన పదార్థం కాదు గౌరవ శాసనసభ్యులు అందరికీ ఉన్న మనం ఏంటంటే కొన్ని చర్చలు చాలా ఔన్నత్యంతో కూడుకొని జరగాలి చాలా గొప్పగా జరగాలి ఇంతకుముందు మంత్రి గారు చెప్పారు కాంగ్రెస్ హయాంలో బకాయి ఉన్న ఆరు వందల కోట్లు మేము చెల్లించినాం మీరు చెల్లించాల్సిందేనండి మీ బాధ్యత అది కాంగ్రెస్ కూడా గవర్నమెంటే ఉండే ఆ ప్రాసెస్లో అయింది పాపం ఇప్పుడు వచ్చిందో రాలేదో ఇట్లా కేంద్రం ఆ టైం వరకు గవర్నమెంట్ మారిపోయి మీరు వచ్చింది కాబట్టి మీరు ఆ బాధ్యత నిర్వర్తించాల్సి వచ్చింది నిర్వర్తించవలసింది అది అది యథావిధిగా జరిగిపోయి ఉంచటం ఎందుకంటే తప్పదు ప్రాసెస్ ఇందులో ఉన్న లింక్ అంత ఏంటంటే రెండు విషయాలు అధ్యక్ష నేను అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నా నేను కూడా రైతునే ఇవాళ కూడా నాకు వ్యవసాయం ఉంది ఫసల్ బీమా కానీ మను బీమా కానీ అది ఏ బీమా కానీ అంత పట్టితే బోగస్ కేంద్ర ప్రభుత్వాలు స్వామినాథన్ గారు అశోక్ గులాటి గారు చాలా పెద్ద పెద్ద వ్యవసాయ నిపుణులు అనేక రికమెండేషన్లు చేస్తున్నారు కేంద్రానికి కానీ దాన్ని ఎన్నడు కూడా వాళ్ళు పట్టించుకోలేదు ఒకటి రెండవది ఏమైంది అధ్యక్ష రైతులలో ఒక రకమైన నిరాశ వచ్చేసి అప్పు పాపం దిక్కులేక అప్పుకుపోతే దానిలో వాళ్ళు ప్రీమియం కట్ చేస్తారు బ్యాంకర్ వస్తుందా రాదు ఇప్పుడు ఇన్సూరెన్స్ నేను కట్టిన అధ్యక్ష నా నేను తీసుకునే అప్పులో నా పేరిట్ నువ్వు ప్రీమియం కట్టిస్తావు కానీ కేంద్రం పెట్టిన విధానాలు ఎట్లుంటాయంటే ఆ మండలం మొత్తం మునిగిందా ఆ గ్రామం మొత్తం మునిగిందా గ్రామం మొత్తం మునిగితే నాకు ఇస్తారు లేకపోతే నాకు ఇయ్యరు గ్రామం మొత్తం ఎట్లా మునుగుతుంది అధ్యక్ష ఓ పక్క కొడకపోవచ్చు ఇంకో పక్క మంచిగా ఉండొచ్చు అది కూడా మునగాలి అయితే ఇస్తాం ఇట్లా కాలుకి పెడితే మెడకు మెడకు పెడితే కాలికి అసలు పంటల బీమా విధానం అనేదే ఈ దేశంలో శాస్త్రీయంగా లేదు ఏ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ కార్నర్లో కూడా ఎక్కడ కూడా ఏ ప్రభుత్వ హయాంలో కూడా నేను పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతుంటే విన్నా కాబట్టి ఇక్కడ న్యాయం జరుగుతలేదు దీని మీద తప్పకుండా తమరు నెక్స్ట్ సెషన్లో పెట్టినట్టయితే మంచి మనం అధ్యయనపూర్వకంగా చర్చ చేద్దాం కేంద్ర ప్రభుత్వాన్ని రికమెండేషన్ కూడా చేద్దాం ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మరీ విచిత్రంగా ఏం చేసిందంటే తీసి పరిస్థితి తీసేసి వాళ్ళు రెండు పనులు చేస్తున్నారు అధ్యక్ష వాళ్ళు చాలా తమాషాగా అసలు మీ ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదని తీసిపడేసారు మళ్ళీ దాని మీద చర్చలు జరుపుతూ ఉంటారు అట్నే అధ్యక్ష ఇప్పుడు వడ్లు వండుతున్నాయి దేశంలో గోధుమలు వండుతున్నాయి మా దగ్గర స్టాక్స్ ఎక్కువైపోయినాయి మేము వడ్లు కొనం అంటే ఏం చేయాలి మరి రైతులు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి కారణం ఏంటంటే అధ్యక్ష దేశాన్ని నడిపే నిన్న కూడా చెప్పిన నేను ఇలా కూడా చెప్తాను ఈ విషయాలు చాలా తెలివై తెలివక దీన్ని ఏదో తాత్కాలికంగా పొలిటికల్గా ఉపయోగించుకునే ప్రయత్నాలు చేయడం మేము కేంద్రాన్ని అనడము కేంద్రం మమ్ములు అనడము ఇది ఒక అనవా ఇది మంచిది కాదు యాక్చువల్లీ చాలా కంట్రీస్లో బాగా ప్రోగ్రెస్ అవుతున్న కంట్రీస్లో ఈ చిల్లర విషయాలన్నీ అధిగమించేసి వాళ్ళు గొప్ప నిజమైన ఆలోచనలు పురోగమిస్తూ ఉన్నారు మనం ఇక్కడనే కొట్టుకొని చస్తా ఉన్నాం ఇది కరెక్ట్ కాదు ఏం జరుగుతుంది అధ్యక్ష భారతదేశం చాలా పెద్ద దేశం ఏం కావాలా ప్రపంచవ్యాప్తంగా అవలోపించే పద్ధతి ఏంది ఇంత పెద్ద దేశం అన్నప్పుడు పంటలు పండడము అనే విషయం అంశం దేని మీద ఆధారపడుతుంది అధ్యక్ష సకాలం మంచిగా వర్షాలు గురువాలి రోగాలు తక్కువ రావాలి క్లైమేటిక్ కండిషన్స్ ఫేవరబుల్ కావాలి మంచి పంటలు పండుతాయి కొన్ని సందర్భాలలో వర్షం కులకనే పోవచ్చు క్షేమ పరిస్థితులు రావచ్చు కరువు ఏర్పడవచ్చు కొన్ని పరిస్థితులలో వర్షం ఎక్కువ కురిసి అతివృష్టి గురిసి కొట్టుకపోవచ్చు పంటలు కొంత ఇంబ్యాలెన్స్ వస్తుంది అధ్యక్ష వచ్చినప్పుడు ఏమవుతుంది దేశం మొత్తానికి బాధ్యత వహిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ బాధ్యత రాజ్యాంగ పెద్దలు కేంద్ర ప్రభుత్వానికి పెట్టినారు ఆహారం అనేది ప్రాథమిక అవసరం కాబట్టి మానవుడికి ఆహార కొరత లేకుండా బ్రహ్మాండంగా ఈ బఫర్ స్టాక్స్ అనేది పెట్టుకుంటుంది ఏ కంట్రీ అయినా ఏ దేశమైనా మొత్తం గ్లోబులో కొన్ని బఫర్ స్టాక్స్ అనేది పెడతారు అధ్యక్ష ఈ బఫర్ స్టాక్స్ ఎవరి దగ్గర ఉండాలి కేరళలో బాగా వర్షాలు కురవచ్చు పక్క తమిళనాడులో లేకపోవచ్చు అట్లాగా తెలంగాణలో బాగుండవచ్చు మహారాష్ట్రలో తక్కువ కావచ్చు ఎక్కడ లేకున్నా ఎక్కడ ఉన్నా ఒక రాష్ట్రం వాళ్ళని ఇంకో రాష్ట్రానికి ఏమంటే కూడా ఇబ్బంది అవుతుంది మాకే లేదండి మీకే కనిస్తామంటారు యూనిఫామ్గా కరువు ఉండొచ్చు దేశమంతా ఎక్కువ శాతం డెబ్బై శాతం దేశం పోవచ్చు అప్పుడేం జరుగుతుంది ఎవరు ఏ రాష్ట్రం కూడా ముందుకు రారు పండిన కొద్దిపాటి పంట వాళ్ళ ప్రజలు వాళ్ళు పెట్టుకుంటారు ఇటువంటి విపత్కర పరిస్థితులలో దేశాన్ని కాపాడాలంటే దేశ యావన్ మంది ప్రజలకు ఆ ఆహార ధాన్యాలు సమకూరాలంటే వాటి కొరత రాకూడదంటే ఆ బాధ్యత పెట్టింది రాజ్యాంగం రచించిన పెద్దలు కేంద్రం మీద పెట్టింది దానిలో నుంచి పుట్టిందే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ వాళ్ళ దగ్గర బఫర్ స్టాక్స్ పెట్టాలి వాళ్ళు దేశంలో గోదాములు కట్టాలి అధ్యక్ష ఇలా అత్యధిక గోడౌన్ సెవెన్ కలిగి ఉన్నారంటే మన ఎఫ్సీఐ మొత్తం దేశవ్యాప్తంగా ఉండే వాళ్ళ గోదాం ఈ ఈ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రంలో ఉండే అనేది లేదు తాలూకా కేంద్రాలలో అన్ని అన్ని మొత్తం భారతదేశం అంతా ఉంటాయి అధ్యక్ష ఎందుకు ఎక్కడ కొరత ఏర్పడ్డా ఒక చోటు నుంచి చోటు తరలించి ప్రజలకు ఆహారం పదార్థాలు అందించాలి కాబట్టి ఆ బాధ్యత కేంద్రం మీద ఉంది స్టేట్ గవర్నమెంట్ల దగ్గర ఇప్పుడు ఆ మెకానిజమే లేదు స్టేట్ గవర్నమెంట్ దగ్గర నా గోదాములు ఉండయి నా నిర్వహణ సామర్థ్యం ఉండదు శాస్త్రీయంగా వాటిని కాపాడలేరు వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి ఆ పద్ధతి లేదు కాబట్టి స్టేట్ గవర్నమెంట్లు ఏం చేస్తాయి ఆ మద్దతు ధర అనేది ఇప్పించాలి మా రైతులకు నష్టం కావద్దు అని నిలబడి సహాయం చేస్తే అధ్యక్ష ఏదైనా రోగం మొన్న మన దగ్గరగా మనం దాన్ని సేకరించినట్టు బీమా వచ్చింది కాబట్టి రైతులను కాపాడుకోవాలి కాబట్టి అన్ని గ్రామాల్లో ఉన్నాం అధ్యక్ష ఆలస్యమైన కారణం కారణమేంటి రైతులు నష్టపోవద్దని ఉద్దేశించారు ఇప్పుడు కేంద్రం ఏమంటే చేతులు ఎత్తేస్తాను మేము ఏం చేయాలి మేము కొనం మేము తీసుకోం మరి ఎట్టుకోవాలా అందుకే నేను మొన్న రెండు రోజులు ఢిల్లీలో ఉండి ఆ మంత్రి గారిని చెప్పిన ఇది కరెక్ట్ పద్ధతి లేదండి మీది మీరు సంవత్సరానికి ఇంత తీసుకుంటాము అని చెప్తే ఆ ప్రకారం వస్తారు లేకపోతే మీరు నాట్లు పడి అయిపోయి కోతల సమయంలో సేకరణ ఏమో అంటే చాలా తప్పది సైంటిఫిక్ అది ఆ విధానం మంచిది కాదు మార్చమని చెప్పిన అధ్యక్ష వాళ్ళు వేస్తూ ఉన్నారు నేనేమంటున్నా అంటే ఈ ఈ బీమా పద్ధతి అనేది ఏదైతుందో రైతులు తీసుకోవడం మానేస్తారు మేము కట్టమండి ప్రీమియం ఏం లాభం ఇది మమ్మల్ని దోసేదో ఇన్సూరెన్స్ కంపెనీలో పెట్టే పద్ధతిని తప్ప మాకు వచ్చింది లేదు పోయింది లేదని చెప్పి రైతులలో కూడా నిరసన ఉంది దీని మీద ఒక రకమైనటువంటి నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయం రావాల్సింది దానికోసం మొత్తం అన్ని శాసనసభలు చర్చించాల్సిందే కేంద్రం చర్చించాల్సిందే ఒక కాంక్రీట్ విధానం బ్లేమ్ గేమ్ కంటే అసలు అసలు విషయం ఏందో పట్టుకొని దాన్ని చేస్తే మంచిది ఒకటి రెండవది అధ్యక్ష మిత్రులు బట్ విక్రమార్ గారు చెప్పినారు మేము స్పష్టంగా మా ప్రభుత్వం యొక్క పాలసీని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పినాం అధ్యక్ష రీజన్ వై రైతుల యొక్క భూములను చిన్న చిన్న అధికారులు అతి చిన్న స్థాయి అధికారులు గతంలో పటేల్ పట్వార్ల రూపంలో మొన్నటిదాకా దాకా విఆర్ఓల రూపంలో చాలా అరాకిరి చేసినారు తెలంగాణలో భూముల విలువలు లక్షలు లక్షలు పెరిగిపోతుంది కాబట్టి హత్యలు జరిగి పెద్ద గందరగోళాలు జరిగే పరిస్థితి ఉంటుందని చెప్పి మేము ధరణి పోర్టల్ తెచ్చినాం దాంతో చాలా రిలీఫ్ వచ్చింది అధ్యక్ష చూసినాం అధ్యక్ష అబ్దుల్లాపూర్ మెట దగ్గర ఒక వ్యక్తి పోయి అతను తహసీల్దార్ మీద పెట్రోల్ పోసి కాల్చి చేసి అతను కూడా పెట్రోల్ పోసుకొని కాల్చి వచ్చి లేని ఇటువంటి లేనిలేని విపరీతమైన పరిణామాలకు దారి కాబట్టి అనే ధరణి పొట్టలు తెచ్చినాం అది చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది అనేక లక్షలాది రిజిస్ట్రేషన్లు మంచిగా జరుగుతూ ఉన్నాయి నిమిషాల మీద విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చూసి చాలా ఆశ్చర్యపడి దాన్ని మెచ్చుకుంటా ఉన్నారు ఇక కౌలు రైతులు మేము ఒకటే చెప్పినాం గతంలో హైకోర్టు జడ్జిమెంట్లు ఇచ్చినాయి బట్టి విక్రమవర్గం గారు అనవసరంగా భూమి కాపాడుకునే రైతును ఈ కౌలు రైతు పేరు మీద మేము బలి చేయదలుచుకోలేదు ఆ కాలమ్స్ అన్ని తీసేసినాం కౌలుకు సంబంధించిన వ్యవహారం ప్రైవేట్ వ్యక్తి ఆ ఆ రైతుకు ఆ కౌలుదారునికి సంబంధించిన విషయం ఎందుకంటే కంటిన్యూటీ ఉండదు మీరు నాకు పది రూపాయలు ఎక్కువ ఇస్తే నేను చేయొచ్చు అధ్యక్ష మీకు ఇంకో వాళ్ళకి ఇరవై రూపాయలు ఎక్కువ ఇస్తే ఇంకో వాళ్ళకి ఇవ్వచ్చు మీరు నాకే లేదు కాబట్టి ఈ కౌలుదారు మారినప్పుడల్లా రాసుకుంటూ పోవడం ప్రభుత్వం అది ప్రభుత్వం పని కాకూడదనే ఉద్దేశంతో మేము తీసేసినాం మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం కౌలు రైతులు రైతులు కౌలు రైతులు వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి కానీ దానికి ప్రభుత్వానికి సంబంధం లేదండి మేము కౌలు రైతుల విషయాన్ని పట్టించుకోము ఇంత ఇంత స్పష్టంగా చెప్తున్నాం మేము మాకు స్పష్టత ఉంది కాబట్టి ఎందుకు పట్టించుకోము మాకు మానవీయత లేదంటే అట్లా కాదు అసలు రైతులు నష్టపోవద్దు అనేది మా పాలసీ అసలు రైతు చాలా కష్టపడి భూమిని కాపాడుకొని వారసత్వంలో వారసత్వంలో తాత ముత్తాతల నుంచి అవసరమంటే ఉపాసం ఉంటారు కానీ రైతులు అమ్ముకోరు అధ్యక్ష భూమి అట్లా కాపాడబడే భూమి గద్దల్లాగా కొత్తపతి వ్యక్తుల పైరవకారుల వల్ల కొనిపోయే పరిస్థితి ఉండద్దు అని రైతుల సంక్షేమాన్ని కూడా మేము పట్టించుకుంటాం కానీ ఋషి వారు అనసూయ గారు అన్నారు అటవీ హక్కులు మనం ప్రయత్నం చేస్తామని పూడు భూములది అట్లా కొన్ని లేని పరిస్థితులు ఉంటే కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు నిజంగానే వాళ్ళు తీవ్రంగా నష్టపోయిందంటే తప్పకుండా మనకు కూడా ఒక క్విషన్ ఉంటుంది కాబట్టి దాని సానుభూతిని పరిశీలించి వాళ్ళని కూడా ఆదుకునే ప్రయత్నం చేయాలి అంతవరకే కానీ ఒక పద్ధతి పెట్టి నిబంధన పెట్టి మళ్ళీ కౌలు రైతును అఫిషలైజ్ చేసేస్తే అసలు రైతులకు మోసం వస్తుంది కాబట్టి మేము వద్దని అంటున్నాం అంతకుమించి ఏం లేదు కౌలు రైతులు మాకు పనికిరాని వాళ్ళు లేదా కౌలు రైతులు ఉండనేకూడదని మేము అంటలేము అధ్యక్ష కౌలు రైతులు ఉంటారు నిజంగా ఎక్కడైనా కౌలు రైతులు చాలా దారుణంగా నష్టపోతే లేదా మన గిరిజన రైతులు చాలా దారుణంగా నష్టపోతే ఆయా శాసనసభ్యులు ఊకోరు అధ్యక్ష తప్పకుండా వస్తారు సీఎంను కలుస్తారు మంత్రిని కలుస్తారు జిల్లా కలెక్టర్ కలుస్తారు చెప్తారు జిల్లా పరిషత్ మీటింగ్లలో మాట్లాడతారు శాసనసభలో మాట్లాడతారు అంత తీవ్రత ఉంటే తప్పకుండా ప్రభుత్వం కూడా మానవీయ కోణంలో ఆదుకుంటారు మేము కూడా ఆదుకున్నాం అధ్యక్ష మొట్టమొదటి ఆర్వైఎఫ్ఆర్ భూములకు రైతు బంధు లేకుండే తర్వాత మన గౌరవ శాసనసభ్యులు ట్రైబల్ శాసనసభ్యులు అందరూ చెప్పినారు సార్ పట్టా ఉంది సార్ ఆర్వైఎఫ్ఆర్ అంటే తీసుకురాండి అని చెప్పినాం ఆ జోగు ఆదిలాబాద్ ఎమ్మెల్యే అప్పుడు వారు అరవై శాఖ మంత్రిగా ఉండి వారికి ఎక్కువ అనుభవం ఉంటుంది అక్కడ వాళ్ళ జిల్లాలో ఈ పొడు భూములు ఎక్కువ ఉంటాయి ఆ రోజు ఆయన కూడా నేను అతను ఫైట్ చేసిన అధ్యక్ష ఇది న్యాయం సార్ చేయాలి మనం అంటే ముందు పోయినాం చేసినాం ఇప్పుడు మూడు లక్షల మంది రైతులకు మంచిగా రైతు బంద్ వస్తూ ఉంది రైతు బీమా వస్తూ ఉంది అన్ని రకాలుగా ఆదుకుంటా ఉన్నాం రేపు పొడు భూముల నేను మొన్ననే హామీ ఇచ్చిన సభలో థర్డ్ నవంబర్ ఈ థర్డ్ వీక్ నుంచి క్లెయిమ్స్ తీసుకుంటారు మన శాసనసభ్యులే అధ్యక్ష ఈ పార్టీ ఆ పార్టీ ఏం లేదు శాసనసభ్యుల ఆధ్వర్యంలోనే ఆ యొక్క గ్రామ కమిటీలు వేసి క్లెయిమ్స్ అన్నీ తీసుకొని మనం జమ చేసుకుందాం ఒక నెల పది పూటలలో అదంతా ప్రాసెస్ అయిపోతే వాళ్ళకి పట్టాలు ఇచ్చుకుందాం మంచి హ్యాపీగా వాళ్ళని కూడా రోల్స్ మీద తెచ్చుకుందాం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఎవరన్నా శాసనసభ్యులు ఒకటే మాట మేము మనవి చేస్తూ ఉంది రైతాంగం గురించి ఎక్కడ జరిగినటువంటి మంచి పనులు ఈ రాష్ట్రంలో చేస్తున్నాం కాబట్టి మంచి వ్యవసాయ స్థిరీకరణ జరిగింది మంచి ఫలితాలు వస్తున్నాయి నేను కోరేదల్లా ఏంటంటే గౌరవ శాసనసభ్యులతో మీ మీ ప్రాంతాలలో ఎక్కడన్నా వాళ్ళు పాపం కౌలు రైతులే కావచ్చు లేదా ఏమన్నా గిరిజన రైతులే కావచ్చు అంత తీవ్రంగా నష్టపోతే ఒక వందో రెండు వందల కోట్లు ఇచ్చి ఆదుకోలేనంత దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు తప్పకుండా మానవీయ కోణంలో ఆలోచించి మా గౌరవ శాసనసభ్యులు ఏ పార్టీకి చెందిన వారైనా సరే ఏ ప్రాంతం వాళ్ళైనా సరే ప్రభుత్వం దృష్టికి తీసుకొని రండి వ్యవసాయ శాఖ మంత్రి గారికి చెప్పండి ఇమీడియట్గా దాన్ని అవసరం వస్తే సీనియర్ ఆఫీసర్ల బృందం పంపించి చూసి జస్టిఫై చేసి వాళ్ళకు కూడా ఇతరులతో పాటు న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష ఇప్పటికి ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ అవుతుంది ఇంకా హౌస్ బిజినెస్ కూడా చాలా ఉంది కాబట్టి ఓవర్ సార్ అంతిమంగా మీరు చెప్పినవన్నీ బాగున్నాయి సార్ ఉన్నాము తప్పనిసరిగా కౌలు రైతులు ఎక్కడ నష్టపోయారో మేము మీ దృష్టికి లిస్ట్ తీసుకొని వస్తాం కానీ ఇప్పుడు దీ ఈ గులాబ్ తుఫాన్ వల్ల నష్టపోయినటువంటి రైతులకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమన్నా సాయం చేస్తున్నావా లేదా ఎన్యూమరేషన్ చేపిస్తున్నావా లేదా చేపించి వాళ్ళకి ఏమైనా సాయం చేస్తా లేదా అది చెప్పండి వంద పర్సెంట్ చేస్తున్నారండి ఆల్రెడీ ఆదేశాలు జారీ చేసినాం మాకు ఇన్ఫర్మేషన్ ఉంది వ్యవసాయ శాఖకు చెప్పడం జరిగింది జిల్లా కలెక్టర్లకు చెప్పడం జరిగింది చీఫ్ సెక్రటరీ గారే స్వయంగా సమీక్షించడం జరిగింది దో రిపోర్ట్స్ ఆర్ బీయింగ్ కాల్డ్ తప్పకుండా ఆ నివేదికలు వస్తాయి ఎంత మేర అంచనా కూడా ఉండదు అధ్యక్ష ఈ కేంద్ర ప్రభుత్వం చెప్పే వాళ్ళు పెట్టే ఆ ఫార్మాట్ చూస్తే మీరు పరిశీలన అవుతారు అన్ని కథలు ఉంటుంది అది మునిగిందా ఇంత లెవెల్కి మునిగింది గోల్క కూడా మునిగిందా అది మునిగిపోయిందా ఇక పెద్ద కథ ఉంటుంది అధ్యక్ష శల్య పరీక్ష చేసినట్టు ఆ రిపోర్ట్స్ అన్నీ మ్యాక్సిమం వాళ్ళు వాళ్ళు పెట్టే నిబంధనలు సాటిస్ఫై చేసే విధంగా తయారు చేసి మన అధికారులు పంపిస్తారు ఇట్ ఈస్ అండర్ వే గులాబ్ తుఫాన్ వల్ల జరిగినటువంటి అనేక రకాల నష్టాలు అధ్యక్ష ఒక పంటలే కాదు ఇతరత్ర కొంతమంది గుడిసెలు పోయినాయి పాపం కొంతమంది పాత ఇల్లు గులిపోయినాయి అందరికి సంబంధించిన నివేదిక ఉంది దానిలో రైతులకు కూడా అయితే ఉంది ఏదైనా చేయగలిగిన సహాయం మనం చేయగలిగినటువంటి పరిస్థితి కనుక ఉన్నట్టయితే తప్పకుండా చేస్తాను అధ్యక్ష ఓవర్ ఒక ప్రకటన గౌరవ సభ్యులందరికీ తెలియదేమనగా ఈరోజు టీ విరామం సమయంలో శాసనసభ మెంబర్స్ లాంచ్లో భారత మాజీ ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారి చిత్రపట ఆవిష్కరణ కార్యక్రమం జరుగును కావున గౌరవ ఫ్లో లీడర్లు మరియు గౌరవ సభ్యులందరూ ఈ కార్యక్రమానికి చేయవలసిందిగా కోరడమైనది రిక్వెస్ట్ ది ది టు అధ్యక్ష నిన్ననే మనం శాసనసభలో చర్చ చేశాం అక్కడ టూ థౌజండ్ ట్వంటీ వన్ సెన్సెస్ కూడా చేయబోతా ఉన్నారు సెన్సెస్ అంటే జనాభా గణన కాబట్టి వేరియస్ అసెంబ్లీసు వేరియస్ పొలిటికల్ పార్టీసు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు పంపిస్తూ ఉన్నాయి నిన్న మన సభలో కూడా యునానమస్గా అన్ని పక్షాల వాళ్ళు మనం కూడా చేయాలని చెప్పినారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అత్యధికంగా యాభై శాతం వరకు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా అనేక రంగాలలో న్యాయం జరగాలనే ఆలోచన మన రాష్ట్రంలో కూడా ఉంది నేను అందరం కూడా అనుకున్నాం కాబట్టి ఏకగ్రీవ తీర్మానం అనుకున్నాం కాబట్టి ఈ కులగణ మన జనాభా గణనలో కులగణన కూడా చేయాలి బీసీల కులగణన చేయాలని చెప్పి ఈ తీర్మానం నేను ప్రతిపాదిస్తా ఉన్నా అధ్యక్ష ఐ బెక్ టు మూవ్ ఇన్ వివ ఆఫ్ ది అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ పూరర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఇట్ ఈస్ నెససరీ టు మెయింటైన్ యాక్యురేట్ స్టాటిస్టిక్స్ ఫర్ టేకింగ్ అప్ వేరియస్ వెల్ఫేర్ మెజర్స్ ఫర్ బెనిఫిటింగ్ ది పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ది సెకండ్ తెలంగాణ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ Hereby, with a view to ensure that the provisions of Class 4 of Article 15, Class 5 of Article 15, and Class 4 of Article 16 regarding the socially and educationally backward classes of citizens, as also the provisions of Class 6 of Article 243d and Class 6 of Article 243t regarding backward classes of citizens, urges the go central government. That the caste wise census of the backward class of citizens be conducted while holding the general census per 2021.